కమలవై గారు గాలివాటం మాటన ఎగ్జిక్యూషన్ లో ఏమన్నా సక్సెస్ ఉంటుందా? ప్రధాని మాటలు కూడా గాలి మాటలే అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటున్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే, ఇది ఒక ఆయుధాన్ని పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. వాట్ యు సే? ఒకసారి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ లో ఉన్న బోర్డు ప్రకటించినాక, అదే విధంగా యూనివర్సిటీ ప్రకటించిన తర్వాత, అది క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అనేది మేరీ ఫార్మాలిటీ. నెక్స్ట్ క్యాబినెట్ లో విదిన్ 15 days ఎవ్రీ వీక్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో ఆటోమేటిక్ గా నేను ఇచ్చినటువంటి ఇట్లాంటి అజెండాస్ అన్ని క్యాబినెట్ నోట్ షేప్ లోకి వచ్చి అప్రూవల్ వస్తాయి. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ చాలా దూరం ఉన్నాయి, అసెంబ్లీ దగ్గర ఉండొచ్చు కానీ పార్లమెంట్ ఎలక్షన్ చాలా దూరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది కార్యరూపం దాల్సిందే తప్ప వెనక్కి పోయేది ఉండదు. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో అని చెప్పింది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది ఇట్స్ ఏ మేర్ ఫార్మాలిటీ. ఫాలోఅప్ యాక్షన్ అయితే క్యాబినెట్ కానీ నిర్ణయం కానీ జియో ఇష్యూ కావాలి కానీ మేర్ ఫార్మాలిటీ. కాబట్టి మనం దాన్ని అంత లైట్ గా తీసుకొని ఇంకే ఎలక్షన్ ప్రామిస్ అనడానికి వీల్లేదు. చాలా టైం ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ చాలా సమయం. కాబట్టి అది వారిని ఏకీభవించను. కాకపోతే నిన్న చెప్పాడా, మొన్న చెప్పాడా, ఇవాళ చెప్తున్నా అనేదానికి కూడా ఎంత సుదీర్ఘకాలం పెండింగ్ ఉన్నా సరే, అరవింద్ గారు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చినా సరే, కార్యరూపం దాల్చింది ఈ రోజే కాబట్టి, ఆయన అజురెన్స్ తోనే అది షేప్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక శుభ సూచకమైనటువంటి వెల్కమింగ్ ఫీచరే యాజ్ ఫార్ యాజ్ మన పసుపు రైతులకు సంబంధించినంత వరకు. కాబట్టి ఆ క్రెడిట్ మనం అవునా కాదని బీజేపీకి వాసన వస్తుంది. అదేవిధంగా మీరు శుభ సూచకం అంటున్నారు, బట్ అక్కడ మాత్రం రైతులు ఆనందంతో పసుపు తోటి ఒక హోలీ పండుగ లాగా క్రియేట్ అయినటువంటి వాతావరణం నిజామాబాద్ లో పొద్దు నుంచి కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇది ఎంతవరకు ఆయన మీద వ్యతిరేకత ఉందనుకోవాలి సార్? ఆయన వ్యతిరేకత కన్నా సార్, లాస్ట్ బడ్జెట్ లో అనౌన్స్ చేసిన గిరిజన యూనివర్సిటీ ఎలకేషన్స్ లో ఇవాళ ఒక కిటికీ అయినప్పుడు దమ్మి పడిందా చెప్పండి? ఎలక్షన్ ఫండ్స్ దానికి వాళ్ళు రీజన్ చెప్తున్నారు కదా, భూమి కేటాయించలేదు మాకు, భూమి కేటాయించకుండా బడ్జెట్ అదే చెప్తున్నారు పార్టీ. అది చాలా తప్పు సార్. భూమి కేటాయించకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీకి, సారీ గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ ఎలకేషన్స్ ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎన్నాళ్ళు మెస్బరైజ్ చేసి పక్కదారి పట్టించడానికి మాట్లాడతారు చెప్పండి? మా గురుగారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఎవరు ఆనందం హర్షదాయకం అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇవాళ విభజిత హామీల్లో ఉన్నదాన్ని ఎవరికి దిక్కుదేమని లేదు. అదే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన దానికంటే ఈయన ఒక నోటి మాట చెప్పిన దానికి ఇంకా రాబోయే రోజుల్లో కేబినెట్ సమావేశాలు అంటే ఏం చెప్పాలి సార్? దిలీప్ కుమార్ గారు, రెండు పదులైన అస్త్రాలు, రెండు మాటలు మాట్లాడతా రెండు కూడా ఫాల్స్ ఎన్నికల స్టంటే అన్నది వస్తుంది. పాసిబుల్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మొదటి వ్యక్తి నేను, బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ సో ఫార్ నథింగ్ హస్ గ్రౌండింగ్. ప్రసాద్ గారు నేను ఏమంటానంటే, ఒకప్పుడు మీ జ్ఞాపకం ఉంటే పెట్రోల్ ధరలను స్థిరీకరించడం కోసం, ప్రైజెస్ ఎదగకుండా ఉండడం కోసం మీరు ఏం చేయాల్సి వచ్చిందంటే ఫ్యూచర్ బాండ్స్ వచ్చారు. ఏ కంపెనీలు అయితే నష్టానికి తీసుకుంటున్నారు వాటికి ఫ్యూచర్ బాండ్స్ ఇచ్చారు. ఆ ఫ్యూచర్ బాండ్స్ ఇస్తే బీజేపీ అధికారంలోకి వచ్చినాక అది పాత ప్రామిస్ అయినా, పాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి బాండ్ అయినా, ఆ పెట్రోలియం కంపెనీలు అన్నిటి కూడా ఆ తర్వాత కాలంలో, ఈ మధ్య కాలంలో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో మీ వడ్డీతో సహా 1,00,000 కోట్లు కట్టుకున్నాం. సో ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, అది పాతదైనా కొత్తదైనా ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది కరెంట్ గవర్నమెంట్ ఆల్సో, ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో. కాబట్టి ఈ రోజు ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్, మా లేబర్ మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనోహరాబాద్ రైల్వే లైన్, మనోహరాబాద్ కరీంనగర్ సైడ్ పోయే రైల్వే లైన్, దానికైనా నేను ఆయన కలిసి దాదాపు నేను నా చెప్పులేని తిరిగి 3 ఏళ్ళు తిరిగితే రైల్వే లైన్ అప్రూవల్ కోసం, సర్వే కోసం 1 కోటి రూపాయలు కేటాయించారు. మేము 3 ఏళ్ళు తిరిగితే ఆ 1 కోటి రూపాయలు ఒకసారి అనౌన్స్మెంట్ అయిన తర్వాత రైల్వే లైన్, ఆ తర్వాత 15 ఏళ్లకు అది సాకారం అయిపోయింది అక్కడ. సో ఒకసారి ఇంట్రొడక్షన్ అంటూ జరిగి ఇది అయిపోతుందని ప్రభుత్వ పరంగా ఒక ప్రకటన వచ్చిన తర్వాత రేపో మాపు ఏదైనా సరే కార్యరూపం దాల్చాల్సిందే. అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నెక్స్ట్ గవర్నమెంట్ కు మ్యాండేటరీ అవుతుంది ఫాలో అవడం అనేది. కాబట్టి అంతగా ప్రసాద్ గారు దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది నేను అయితే అనుకుంటున్నాను.